అధ్యక్షుడు దామరెడ్డి గారి నాయకత్వంలో తుంగతుర్ నియోజకవర్గంలో కారు గుర్తుకు కర్రు కాల్చి వాత పెట్టి చెయ్యి గుర్తును గెలిపించుకోలేకపోతే ఇంటికి నెలకో సాగు చూడాల్సిన పరిస్థితి వస్తుంది కిషోర్ మళ్ళీ గెలిస్తే ముఖ్యంగా ఇది మాదిగలకే థ్రెటన్ ఉంది కిషోర్ కుమార్ వల్ల ప్రజలు గమనించాలే మాదిగలనే కాదు ప్రశ్నించిన సంబంధ వర్గాలను సంపే అంత దిగజారిపోయిన పరిస్థితిని గాదర్ కిషోర్ కుమార్ ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి కారు గుర్తుకు కర్రు కాల్చి వాత పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని నిజంగా అభివృద్ధి ఉంటే చూపెట్టమని అంటున్నాం నిజంగా దమ్ము ఉంటే చర్చకు రమ్మంటున్నాం అడ్డగూరు కాలువ 1960-70లో తీసిన కాలువ నువ్వు పుట్టక ముందు తీసిన కాలువ నువ్వు జంగల్ కట్టి కూడా నువ్వు రూపాయలేదు నేను అభివృద్ధి అంటున్నావు ఈ అడ్డగూరు మోత్కూరు మండలాల ప్రజలు ప్రజలు కాదా బునాది గాని కాలువ అట్టే ఉండం నిన్న అది చూపించిన ప్రజలకు ఇది అడ్డగూరు కాలువ ఇట్నే ఉంది దీని కింద ఇంకోటి మన కోటమర్రి చెల్లపోయే కాలువ ఉంటది చిన్నపరచాల శివారు నుంచి వెళ్ళి మళ్ళా చౌల రామరావు ఆనుకొని అక్కడ మన గిడ్డంగల ఉన్నది కదా గిడ్డంగల కట్టి బిల్డింగ్ ఆ బిల్డింగ్ కింద చౌల రామరావు గిడ్డంగల కాడ ఉన్న రోడ్డా ఉంది కదా అది జానకపురం కాలువ ఆ కాలువ కోటమర్రి చెల్లకపోతుంది మళ్ళీ అడ్డించాల ధర్మారావు చెల్లకి నీళ్ళకపోతాయి ఈ కాలువలు పట్టించుకోలే నీ కాలువలు ఉన్నాయో తెలియదు ఏమైనా కార్ల తిరగడం రోడ్లు బాగుండే ఏ ఉండే ఓ కళ్ళజోడు పెట్టుకుని నేను అభివృద్ధి చేసిన కళ్ళజోడు బీఆర్ఎస్ పార్టీ కళ్ళజోడు పెట్టుకుని ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు అడిగితే కేసులు కొట్లాడలు ఇబ్బంది పెట్టుడు గాదర్ కిషోర్ కుమార్ తస్మా జాగ్రత్త ఇక నాయన కళ్ళపల్లి మాటలు కప్పేసి ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు నిజంగా నీ గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు అవకాశం ఉంది కదా వెంటనే తిరుమలగిరిలో ఒక జూనియర్ కళాశాల కోసము ప్రభుత్వ అనుమతులు తీసుకురా మోత్కూరు మండలానికి ఒక డిగ్రీ కళాశాల కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకురా నీకు దమ్ము అనుమతులు ఇస్తాడు కట్టించు పెట్టాలా ఇప్పుడు నడవాలంటున్నా అనుమతులు అంటే కాదు ఇప్పుడు నడవాలంటున్నా నీ చేతనైతే నీకు దమ్మున్న లీడర్ అయితే నువ్వు మొనగానం అయితే అవి వర్క్ ఆర్డర్ తీసుకురా పరిపాలన అనుమతులు తీసుకురా గవర్నమెంట్ ఇచ్చాలి అవి ఏం లేదు ఇసుక ఇంకెక్కడెక్కడ ఉంది ఎక్కడెక్కడ తీసుకోవడం ఇదంతా పరిస్థితి మళ్ళీ వస్తుంది కదా మళ్ళీ ఇసుక ఎత్తుకపోతాడు దయచేసి ప్రజలు గమనించి కారు గుర్తును ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన బతుకము తుంగదుర్దులు అసలే మన ప్రాణాలకు రక్షణ ఉండదనే విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్తే.